దినోత్సవం సందర్భంగా జెన్నర మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కేవీ జెన్నాను గౌరవ అధ్యక్షుడు వెంకటేశం గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల శ్రమను రోజుల తరపడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరి మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా సృజించడం కార్మిక వర్గ పోరాట పడమకు నిదర్శనం. 24 గంటలలో 8 గంటలు పని, 8 గంటల విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ సంజీవ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్, నరసింహారెడ్డి, వార్డు సభ్యులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జిన్నారంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమానికి విచ్చేసిన ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటేశం గౌడ్ గారికి, జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు గారికి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు శ్రామికులకు అంటూ ఒక రోజు ఉందంటే అది మేడే. శ్రమజీవుల వారి రక్తంతో యాజమాన్యాలు ఆడుతున్నప్పుడు ఈరోజు దాన్ని ఎదిరించిన రోజు మేడే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేడే శుభాకాంక్షలు. ఈరోజు జిన్నారం ఆటో యూనియన్ అధ్యక్షులు బాబు గారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు గారికి, మండల అధ్యక్షులు నాయకోటి రాజేష్ గారికి, మండల ప్రధాన కార్యదర్శి సింహన్న గారికి, ఉప సర్పంచ్ సంజీవ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వార్డు మెంబర్లు భవాని రమేష్ గారికి, అట్లాగే కార్మిక సోదరులు మా మోహన్ డైరెక్టర్ మోహన్ గారికి, బొత్తపల్లి డైరెక్టర్ గోపి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులు, ఆటో యూనియన్ డ్రైవర్లు అందరికీ కూడా అశోక్ గారికి, అట్లాగే మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొయ్యపల్లి యాదగిరి గారికి, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంతకుముందే సర్పంచ్ గారు చాలా బాగా మాట్లాడారు, చిన్నరం సర్పంచ్ గారు కార్మికుల దినోత్సవం ఎందుకు వచ్చిందో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల శ్రమని దోచుకున్న వాళ్ళు మరి యజమానులు, వాళ్ళ యజమానాన్ని పోరాటానికి మరి వాళ్ళు 18 గంటలు కానీ 20 గంటలు కానీ పని చేయించుకొని కనీస వేతనాలు ఇవ్వకుండా